नमस्ते वेलकम टू बीएचएन न्यूज़ बुलेटिन मुंदुगा हेडलाइंस कांग्रेस पार्टी डिक्लेरेशन सबला लेदु प्रेजेंटेशन सबला उंदन्ना मंत्री केटीआर कांग्रेस इच्चिना 12 हामीलु गाल्लो दीपालेनि विमर्श कांग्रेस पार्टीलोकी कोवत्तुडुनु पंपां वाळ्ळनि एमी अनोद्दन्ना बालक सुमन మైండ్ గేమ్ లో లాగా భాగమే ఈ వ్యాఖ్యలని మండిపడ్డ కాంగ్రెస్ పుష్పకు జాతీయ అవార్డు చంద్రబాబుపై సెటర్ వేసిన విజయసాయి బాబు హయాంలో ఎర్రచందనం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగిందని ఆరోపణ కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జ్ మానిక్రావు ఠాక్రేతో సిపిఐ నేతల భేటీ తమకు 4 సీట్లు ఇస్తే పొత్తులకు రెడీ అంటున్న కూనంనేని సాంబశివరావు మహారాష్ట్రలో పోటీ తర్వాత ముందు మీ రాష్ట్రాన్ని చక్కదిద్దుకోండి ఉద్దవ్ సలహా దేశం బాగు కోరితే ఇండియా కూటమిలో చేరాలని కేసీఆర్ కు ఠాక్రే హితావు మళ్ళీ రగిలిన మరిపూర్ రాజధానిలోని ఇళ్లకు నిప్పు బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు ఆయుధాలు ఎత్తుకెళ్లిన దుండగులు ఇక డిటైల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ చేవేళ్లలో ప్రజాగర్జన సభ నిర్వహించడం ఈ సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ వెంగస్రాలు సంధించారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కనీసం రేషన్ ఇవ్వలేకపోతుందని ఇక్కడకొచ్చే డిక్లరేషన్ ఇస్తే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు కర్ణాటకలో కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు ఓటేశారు కానీ అక్కడి ప్రజలను నట్టెట్ట ముంచారన్నారు ఇక్కడ మీ 12 హామీలకు విలువ ఉందా ఆ 12 హామీలు గాల్లో దీపాలేనని చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు ఆ మాత్రం తెలుసన్నారు అయినా అది డిక్లరేషన్ సభలా లేదు ఓటమి తప్పదని తెలిసిన తర్వాత జరిగిన ఫ్రస్ట్రేషన్ సభలా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు ఇప్పటికి ఎస్సీ ఎస్టీ బీసీలు వెనుకబడి ఉన్నారంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపం మరో వందేళ్లైనా వెంటాడుతూనే ఉంటుందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు మనోలేనని ఆ పార్టీలో మన కోవర్టులు ఉన్నారని కాబట్టి వారినేమి అనొద్దని కార్యకర్తలకు హితవు పలికారు పార్టీ అధిష్టానం తనకు చెన్నూరు టికెట్ కేటాయించడంపై నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో బాల్కసుమన్ మాట్లాడుతూ గత ఎన్నికలో తనపై పోటీ చేసిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ బీఆర్ఎస్ లోకి వచ్చారని మిగతా వాళ్ళు కూడా వస్తారని అందరూ మనోలేనని అన్నారు అసలు విషయం ఏంటంటే మనమే కొందరిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించామని ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని కోరారు మరోవైపు బాల్కసుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు మైండ్ గేమ్ లో భాగం కానీ ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాల్కసుమన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనూ చంచానీయంశంగా మారాయి పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం లభించిన సంగతి తెలిసిందే అయితే టీడీపీ అధినేత చంద్రబాబుపై తరచుగా విమర్శనాస్త్రాలు సంధించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జాతీయ అవార్డు అంశాన్ని ఉపయోగించుకుని సెటర్ వేశారు పుష్ప సినిమాకు జాతీయ అవార్డు ప్రకటించగానే అందులో తానున్నానంటూ బాబుగారు బిల్లపిస్తున్నారని విమర్శించారు పుష్ప చిత్రంలోని ఓ సీన్లో పోలీస్ స్టేషన్లో గోడకు వేలాడుతూ నా ఫోటో ఉంది అందుకే అవార్డు వచ్చింది అని చంద్రబాబు అంటున్నారు అవును ఆయన హయాంలో ఎర్రచందనం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగిందని అందుకే పోలీస్ స్టేషన్లో ఆయన ఫోటో పెట్టారని జనమంటున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరును బీఆర్ఎస్ ప్రారంభించింది బీఆర్ఎస్ తో పొత్తు కోసం చివరిదాకా ఎదురు చూసిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మానిక్రావు ఠాక్రే సిపిఐ నేతలు భేటీ అయ్యారు తమ 4 సీట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎదుట సిపిఐ నేతలు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం మునుగోడు హుస్నాబాద్ బెల్లంపల్లి కొత్తగూడెం స్థానాలను ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు అయితే వీటిలో మునుగోడు హుస్నాబాద్ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సమకూత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం దీంతో 3 స్థానాలను కేటాయిస్తే పొత్తుకు తాము సిద్ధమని సాంబశివరావు చెప్పినట్లు తెలుస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు దేశం బాగు కోసం పోరాడతారా లేదంటే బీజేపీకి మద్దతు ఇస్తారా ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు మహారాష్ట్రలోని హింగోలిలో నిర్వహించిన ర్యాలీలో ఉద్దవ్ మాట్లాడుతూ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకునే జాతీయవాదుల పార్టీల కూటమి ఇండియా అని పేర్కొన్నారు ఆయన ఎన్డీఏ అనేది నిర్దిష్ట రూపం లేని అమీబా లాంటిదని కాబట్టి కేసీఆర్ ఇండియా వైపు ఉంటారో లేదంటే ఎన్డీఏ వైపు ఉంటారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు దేశం వైపు ఉండాలనుకుంటే ఇండియా కూటమిలో చేరాలని బీజేపీతో ఉంటే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని కోరారు అంతేకాని ఓట్లను మాత్రం చీల్చొద్దని హితవు పలికారు మహారాష్ట్రలో పోటీ చేయడం సంగతి అటుంచు తొలుత తెలంగాణలో పరిస్థితులను చక్కదిద్దుకోవాలని ఠాక్రే సలహా ఇచ్చారు చెదురుమదురు ఘటనలు మినహా ఇప్పుడిప్పుడే మామూలు స్థితికి చేరుకుంటున్న మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది రాజధాని ఇంఫాల్లోని న్యూ లాంబులేన్ ప్రాంతంలో నిన్న గుర్తు తెలియని వ్యక్తులు కొందరు 3 ఇళ్లకు నిప్పిపెట్టారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు మరోవైపు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు
తాము అక్కడ ఉండేందుకు వీలుగా కేంద్ర రాష్ట్ర బలగాలను మోహరించాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. మరో ఘటనలో ఆరోగ్య శాఖ మాజీ డైరెక్టర్ ఇంటి వద్ద భద్రతా విధుల్లో ఉన్న సిబ్బంది నుంచి గుర్తు తెలియని వ్యక్తులు 2 ఏకే రైఫిళ్లు కార్బైన్ను ఎత్తుకెళ్లారు. केवी बुलेटिन अपडेट्स कीप वाचिंग बीआईजे न्यूज़.